బలవంతంగా మొత్తం కంప్లీట్గా అన్ని చోట్ల మార్కింగ్ చేస్తారండి. ఏ మార్కింగ్ చేస్తే ఇదంతా మనం కుదరదని చెప్పి హైకోర్టుకు పోవాలని నిర్ణయం తీసుకొని అందరూ కలిసి కట్టుకు పోయినాం కాబట్టి దశల వారీగా 252 స్టేటస్ కొన్ని తీసుకురాగలిగినామండి. అందులో దాదాపు లాస్ట్ ఒక 80 మందికి టోటల్గా ఫైనల్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారండి. దీని ప్రకారము ఇంకా నెక్స్ట్ మళ్ళీ కేసులకు ఏముండదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒక స్టాండింగ్ కౌన్సిల్ అడిగినారు, వాళ్ళు కంపెన్సేషన్ ఇస్తే 2013 చట్టం ప్రకారము వాళ్ళు మీ ప్రాపర్టీస్ వాళ్ళు సరెండర్ చేస్తామని చెప్తున్నారు కదా, దీంట్లో ఏం అన్యాయం ఉండదని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అదే మున్సిపల్ కౌన్సిల్ ఉన్నటువంటి దీంట్లో మీ ల్యాండ్ గవర్నమెంట్ క్రియేటెడ్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అపీరింగ్ ఫర్ ది రెస్పాండెంట్ ఆన్ ఇన్స్ట్రక్షన్ సబ్మిట్ ద రెస్పాండెంట్ వుడ్ స్ట్రిక్ట్లీ ఫాలో ది ప్రొసీజర్ బిఫోర్ ఇన్ ఎనీ మేనర్ ఇంటర్ఫేరింగ్ విత్ ది ప్రాపర్టీ ఆఫ్ ది పిటిషనర్. అంటే మీకు ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ 2013 చట్టం ప్రకారం మా కాంపెన్సేషన్ కావాలని మేము చెప్పినప్పుడు ఆ చట్టాన్ని ప్రకారం మేము నడుచుకుంటాము, ఆ చట్టం ప్రకారం మేము కాంపెన్సేషన్ ఇచ్చే తీసుకుంటాము అందరూ మేము చెప్పి వాళ్ళు ఒప్పుడు జరిగింది. మా ఫైనల్ ఆర్డర్ కూడా ఇచ్చారండి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇంత దాదాపు మాకు 1 ఇయర్గా అసలు వారికి అన్ని మేము తీసుకువచ్చినాం కాబట్టి ఇంతవరకు కూడా మా అందరికి రాకపోవడం రాకపోవడానికి కారణం ఏంటంటే మేమంతా ఒక ఐక్యమత్యంగా ఒక యునైటెడ్గా ఎక్కడ ఏది జరిగినా క్షణాల మీద మా అసోసియేషన్ అంతా కూడా మెంబర్స్ అంతా వచ్చి చేరి దీన్నంతా కూడా ఇంట్లో సాధించుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీ యొక్క కార్యాచరణ గురించి చేసుకోవాలని నేను మనం చేసుకుంటాను.